ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో మాకు ఆధిక్యత అంటే మాకు ఆధిక్యత, మేము ముఖ్యమంత్రి అయిపోయినట్టే అంటే మేము మళ్ళీ ప్రమాణ స్వీకారం చేస్తామని వైసీపీ తెలుగుదేశం రెండు హడావుడి చేస్తున్నాయి. ఇందులో వైసీపీ కొంచెం ఆధిక్యత వస్తుందేమో అనే ఒక మాట ఏమో పబ్లిక్లో చాలా ఎక్కువగా చలామణిలోకి వచ్చింది. అది ముందు నుంచి కూడా ఉంది, గతసారి కూడా ఇలాగే ఉందనే విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఒకటి ఉంటుంది. ఏదైనా ఒకసారి ఓటర్లు తీర్పు ఇచ్చారు కాబట్టి ఆ తీర్పు కోసం ఎదురు చూడడం తప్ప ఇప్పుడు ఎవరైనా చేయగలిగింది లేదు. ఒకటైతే చెప్పొచ్చు, ప్రభంజనంలాగా వీచింది, తుడిచిపెట్టుకుపోతుంది అని చెప్పగలిగిన స్థితిలో మటుకు లేరు. అది చెప్పినా ఇరు పార్టీల నాయకులు కూడా కొంత మేకపోతు గాంభీర్యం చూపిస్తున్నట్టుగా కనిపిస్తుంది. అంటే మహిళలు ఎక్కువగా వచ్చారు కాబట్టి వాళ్ళు మాకే వేస్తుంటారు అని తెలుగుదేశం చెప్తూ ఉంటే, లేదు మా కోసం వచ్చారు అని అంటూనే వాళ్ళ కోసం వచ్చారేమో అనే సందేహం వైసీపీలో ఉంది. వైసీపీ వాళ్ళ పథకాలు పనిచేసి అటువైపు ఆకర్షించారేమో, బీజేపీ వీళ్ళందరూ సహకరించారన్న సందేహం తెలుగుదేశం పార్టీలో ఉంది. ఈ సందేహం కారణంగానే ఆ రోజు పోలింగ్ రోజు మధ్యలో చంద్రబాబు వచ్చి ప్రత్యేకించి విజ్ఞప్తి చేశారు అనేది స్పష్టం. ఆ విజ్ఞప్తి తర్వాత అందరు కథలు వచ్చారని చెప్పి తెలుగుదేశం చెప్పుకుంటుంది. విజ్ఞప్తి తర్వాత తెలుగుదేశం వాళ్ళు కథలు వస్తే వైసీపీ వాళ్ళు, జనసేన వాళ్ళు, ఇతర పార్టీల వాళ్ళు కలిసి రారా, చంద్రబాబును గెలిపించడానికి వాళ్ళందరూ వస్తుంటే ఓడిద్దాం అనుకునే వాళ్ళు రారా, ఇలాంటి ప్రశ్నలు ఇవన్నీ మామూలు తర్కబద్ధమైన ప్రశ్నలు. కానీ ఎన్నికల సమయంలో ఇప్పుడు పోలింగ్ అయిపోయింది కాబట్టి అలాంటి ప్రశ్నలు పెద్దగా వేసే కంటే ప్రజల తీర్పు కోసం ఎదురు చూడడం చాలా మంచిది. కానీ రెండు అంశాలు అయితే స్పష్టంగా మనకు కనిపిస్తున్నాయి. ఒకటి, రాజకీయంగా ఆధిక్యత గురించి అతిశయోక్తిగా చెప్పినప్పటికీ కూడా వేచి చూద్దాంలే అనే భావనే ఎక్కువగా ఉంది. అత్యుత్సాహం కొద్దీ వైసీపీలో కొంతమంది ఎక్కువగా చెప్పేసి ఇక జగన్ ప్రమాణ స్వీకారం తర్వాత అంటున్నప్పటికీ ఆ పార్టీలో కొంచెం పెద్దలు, తర్వాత నాలుగు ఎన్నికలు చూసిన వాళ్ళు, ఆలోచించే వాళ్ళు, వాళ్ళు కొంచెం జాగ్రత్తగానే ఉంటున్నారు. రెండోది ఏంటంటే, జనసేన గురించి వైసీపీ చేసిన ప్రచారం వాస్తవంగా వీళ్ళు తెలుగుదేశంతో కుమ్మక్కయ్యారు అది ఇది అన్నారు, కానీ రేపు వైసీపీకి అంటూ ఆధిక్యత వస్తే అది జనసేన వల్లనే వస్తుందన్న వాస్తవాన్ని కూడా ఆ పార్టీలో చాలామంది అంగీకరిస్తున్నారు. ముఖ్యంగా విశాఖ, ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాల్లో జనసేన ఒక 30% వరకు, 20 నుంచి 30% వరకు ఓట్లు తీసుకోవడం వల్ల అధికార పార్టీ దెబ్బతిన్నది. ఈ వాదన మొదట వైసీపీ చేసినటువంటి వాదన ఇది. కానీ తర్వాత దాన్ని వాళ్ళు మార్చి రాజకీయ ప్రయోజనం, రాజకీయ కోణంలో వాళ్ళిద్దరిని కలిపి చూపించడం మొదలుపెట్టారు. కానీ వాళ్ళు మొదట చెప్పిన ప్రకారమే జరిగిందని ఈరోజు ఉదయం కూడా నాకు ఒక మిత్రుడు, వైసీపీ మిత్రుడు, ఒక నియోజకవర్గ బాధ్యత నిర్వహించినాయని చెప్తున్నాడు. అక్కడ ఏం జరిగింది అన్న విషయాలు అతను నాకు చెప్తూ ఉన్నాడు. అలా చెప్పినప్పుడు ఇవే కనిపిస్తున్నాయి. కాబట్టి రెండు పార్టీలు కూడా తృతీయ శక్తిగా ఉన్న జనసేనను చూడడానికి, దాని గురించి మాట్లాడడానికి ఇష్టపడినప్పటికీ ఫలితాలను ప్రభావితం చేయడంలో మటుకు చాలా చోట్ల దానికి వచ్చిన ఓటింగే ముఖ్య పాత్ర వహిస్తుంది అన్నది మటుకు మనకు అర్థమవుతుంది. ఇంత ఓటింగ్ వచ్చిన తర్వాత ఆ పార్టీకి అసలు సీట్లు రాకుండా పోతాయా, ఆయనే గెలవడు, ఇలాంటివన్నీ కూడా కొంచెం అవి కూడా అతిశయోక్తులే. ఇవి ఆచరణలో నిలబడకపోవచ్చు. ఈ రెండు పార్టీలకు ఎంత ఆధిక్యత వస్తుంది, నిజంగా ఇవి రెండు అంత హోరాహోరీగా చీల్చుకుంటే వీటి మధ్యలో ఉన్న మూడో పార్టీ కూడా ఒక 30% తెచ్చుకోగలిగిన పార్టీకి దానికి కూడా సీట్లు బాగానే వస్తాయన్నది అది లాజిక్. వీళ్ళు నిజంగా చీల్చుకోక ఒక పార్టీ చతికిల పడిపోతే అప్పుడు పరిస్థితి వేరుగా ఉంటుంది. కానీ అలా లేదు కదా, ఇద్దరు మేమంటే మేమే అంటున్నారు. కాబట్టి ఇందులో మేడిపండు వ్యవహారం ఎంత, మేకపోతు గాంభీర్యం ఎంత, నిజంగా ఓటింగ్లో నిగ్గుదేల సత్యం ఎంత అన్నది వేచి చూడాలి తప్ప, నేనైతే మటుకు ఏకపక్షంగా అంత అయిపోయింది అని చెప్పడానికి మాత్రం సిద్ధంగా లేను. పరిశీలించాల్సిన అవసరమే ఇంకా ఉంది. టాక్ మటుకు టాక్ కానీ అది ఎక్కువగా వైసీపీ వైపున వినిపిస్తుంది. ఆ వినిపించడం వ్యూహాత్మకంగా కూడా కావచ్చు. ఈ వినిపించడం ఎక్కువైపోయి కేటీఆర్ కూడా 1-2 సార్లు జగన్ గెలిచారు. ఎందుకు ఆయన మామూలుగా చాలా జాగ్రత్తగా మాట్లాడతారు కేసీఆర్ కంటే కూడా, మరి ఎందుకు ఇప్పుడు ఫలితం అయిపోయిన తర్వాత ఇప్పుడు ఎందుకు పోలింగ్ అయిపోయాక చెప్పడం? గతసారి కేసీఆర్ గారు ఇలాగే చెప్పి కొంచెం దెబ్బతిన్నారని మనకు తెలుసు. మళ్ళీ కేటీఆర్ ఎందుకు తొందరపడుతున్నారో అర్థం కాదు. సంయమనం ఇన్ని రోజులు పాటించిన వాళ్ళు రేపు 23వ తేదీ వరకు, లేదా కౌంటింగ్ ఇంకా కొంచెం లేట్ అయితే ఇంకో 2 రోజులు వేచి చూడడం చాలా మంచిది. ఆధిక్యతల గురించి ఆశపడే అవకాశం అందరికీ ఉంది, కానీ అధికారం ఒక్కరికే దక్కుతుంది.